ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ రకంగా వివాదంలో చిక్కుకున్నారు బీజేపీ నేతలు విమర్శిస్తున్నా మిత్రపక్షం కావున వారిని తాను ఏమీ అనడం లేదని బీజేపీ నేతలను కంట్రోల్ చేయాలని ఆ పార్టీ అధిష్టానాన్ని చంద్రబాబు కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మా వాళ్ళకు కూడా చెప్పాను అనవసరంగా స్పందించవద్దని ఒకవేళ వద్దనుకుంటే అప్పుడు నమస్కారం పెట్టి వదిలేద్దామని చంద్రబాబు అన్నారు దీంతో బాబు వ్యాఖ్యలపై బీజేపీ నేత మాజీ కేంద్ర మంత్రి పురుందేశ్వరి స్పందించారు బీజేపీ మిత్రపక్షం పాటించడం లేదని చంద్రబాబు పేర్కొనడం సమంజసం కాదని పురుందేశ్వరి మండిపడ్డారు కలిసి ఉంటారో లేదో తేల్చుకోవాలని ఆమె అన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలను టిడిపి సర్కార్ పేర్లు మార్చేసి రాష్ట్ర ప్రభుత్వానిధిగా చూపించి ప్రజలను మోసం చేస్తుందని ఆమె ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అమిత్ షా కు లేఖ రాసినట్లు పురుందేశ్వరి మీడియాకు తెలిపారు మరోవైపు సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా మండిపడ్డారు పొత్తు ధర్మం ఇప్పుడు గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు చంద్రబాబు వ్యాఖ్యలపై మా పార్టీ అధిష్టానం త్వరలోనే స్పందిస్తుందని అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి